హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అజయ్. ఈరోజు వీడియోలో యూట్యూబ్ 5 రెవెన్యూ స్ట్రీమ్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీకు యూట్యూబ్ ఛానల్ నుంచి 5 రకాలుగా మనీ అయితే ఎర్నింగ్ చేసుకోవచ్చు. సో మీకు ఒక్క యూట్యూబ్ ఛానల్ ఉంటే మీరు 5 రకాలుగా మనీ ఎలా ఎర్న్ చేసుకోవాలి, ఈ 5 రెవెన్యూ స్ట్రీమ్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? మొదటి రెవెన్యూ స్ట్రీమ్ ఏంటంటే కనుక మనకి సూపర్ చాట్ ద్వారా రావచ్చు, సూపర్ స్టిక్స్ ద్వారా రావచ్చు, లేదంటే కనుక మనకి జాయింట్ మెంబర్షిప్ అయితే ఉన్నాయి కదా, ఆ మెంబర్షిప్ ద్వారా టోటల్ మనకి యూట్యూబ్ నుంచి వచ్చే రెవెన్యూ అయితే నేను మొదటి స్ట్రీమ్ కింద ప్రకటిస్తున్నాను అనమాట. సో అక్కడ చూస్తారు కదా, ఇది మన సెకండ్ రెవెన్యూ స్ట్రీమ్ ఆఫ్ యూట్యూబ్ ఏంటంటే కనుక స్పాన్సర్ వీడియోస్. ఇది వచ్చేసి మనం ఒక కంపెనీ లేదా ఒక బ్రాండ్తో కొలాబరేట్ అయితే అయిపోయిన తర్వాత వాళ్ళు ఒక స్పాన్సర్ వీడియో అయితే మనకి స్పాన్సర్ చేస్తారు. సో ఆ వీడియోస్ ద్వారా మనం అయితే మనీ అయితే ఎర్న్ చేయొచ్చు, అదనపు ఆదాయాన్ని అయితే ఎర్న్ చేయొచ్చు అనమాట. ఒకవేళ చాలా వరకు చిన్న ఛానల్స్ ఉంటాయి కదా, నాలుగు చిన్న ఛానల్స్ వాళ్ళు ఎందుకులే మనకి వ్యూస్ ఎక్కువ రావట్లేదు, ఎలాగైనా సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు అని ఫస్ట్ నుంచి లో క్వాలిటీ ఆడియోతో లో క్వాలిటీ వీడియో అయితే పోస్ట్ చేస్తారు, వీడియో అయితే అప్లోడ్ చేస్తారన్నమాట. అప్లోడ్ చేస్తే కనుక అటువంటి వాళ్ళకి స్పాన్సర్స్ అయితే రెస్పాన్స్ అవ్వరు. ఎందుకంటే మనకి ఫస్ట్ నుంచి మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడే అనుకుని ఫస్ట్ నుంచి అదే క్వాలిటీతో అదే క్వాలిటీ వాయిస్తో మీరు యూట్యూబ్ వీడియోని రన్ చేశారనుకోండి, మీ యూట్యూబ్ పేని రన్ చేశారనుకోండి, సో మీకు స్పాన్సర్స్ త్వరగా రెస్పాన్స్ అయ్యే అవకాశం. ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ ఓపెన్ చేసి ఫస్ట్ నుంచి వీడియోస్ చూస్తున్నట్లయితే నేను సేమ్ క్వాలిటీతో సేమ్ ఆడియో క్వాలిటీతో అయితే నేను వీడియోస్ అయితే రికార్డ్ చేసి అప్లోడ్ చేయడం అయితే జరిగింది. సో మీరు కూడా సేమ్ నాలుగు ఇదే వాయిస్ క్వాలిటీతో అయితే వీడియో క్వాలిటీతో అయితే రికార్డ్ చేసినట్లయితే మీకు స్పాన్సర్స్ త్వరగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇది వచ్చేసి సెకండ్ రెవెన్యూ స్ట్రీమ్ ఆఫ్ యూట్యూబ్. అలాగే థర్డ్ రెవెన్యూ స్ట్రీమ్ ఆఫ్ యూట్యూబ్ చూస్తే కనుక మీకు మెర్చెండైజ్. మెర్చెండైజ్ అంటే ఏంటి కాదు, నేను ఒక టీ షర్ట్ వేసుకున్నాను అనుకోండి, ఒకవేళ మీకు ఆ టీ షర్ట్ మీ ఆడియన్స్ లేదా సబ్స్క్రైబర్స్ నచ్చినట్టు మీ కామెంట్ రూపంలో నాకు ఈ టీ షర్ట్ ఎక్కడ కొంటున్నారు అని అడిగారు అనుకోండి, సో మీరు ఒక మెర్చెండైజ్ అకౌంట్లో టీస్ప్రింగ్ అనే యూట్యూబ్ అప్లోడ్ అకౌంట్ అయితే ఉందన్నమాట. సో అందులో లాగిన్ అవి మీరు ఈ టీ షర్ట్ అయితే మీ బ్రాండింగ్ లోగో ఎక్కడైతే నాకు లోగో అయితే కనిపిస్తుంది కదా, సో అదే లోగో మీ టీ షర్ట్ మీద అయితే ప్రింటింగ్ చేయించి మీరైతే మీ ఆడియన్స్కి లేదా సబ్స్క్రైబర్స్కి అయితే అమ్మొచ్చు అనమాట. సో దీని ద్వారా కూడా మీకు అదనపు ఆదాయం అయితే మీరు సంపాదించవచ్చు. ఏం లేదు, ఇలాంటి టీస్ప్రింగ్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేసి మీరు అప్లోడ్ వెబ్సైట్ అయితే ఇది యూట్యూబ్ అప్లోడ్ వెబ్సైట్, దీంట్లో కూడా మీరు ఈ లోగోస్తో పాటు మీరు క్యాప్స్ బ్యాగ్స్ మీకు నచ్చిన ఆబ్జెక్ట్ని అయితే మీరు అమ్మొచ్చు అనమాట. సో దీని ద్వారా కూడా మీరు మనీ అయితే అందించవచ్చు. సో ఇది వచ్చేసి థర్డ్ రెవెన్యూ స్ట్రీమ్ ఆఫ్ ఫోర్త్ రెవెన్యూ స్ట్రీమ్ ఆఫ్ యూట్యూబ్ ఏంటంటే కనుక మనకి అఫిలియేట్ మార్కెటింగ్. నేను ఒక బోయే మైక్ అయితే బై చేశాను, బై చేసిన తర్వాత నీకు ఈ బోయే మైక్ అయితే సూపర్ క్వాలిటీ ఉంది అని ఒక వీడియోలో చెప్పి కింద అయితే లింక్ ఇచ్చాను. ఒకవేళ కొనాలనుకుంటే కనుక మీరు కింద లింక్ నుంచి అయితే కొనండి. సో దీని క్వాలిటీ అయితే చాలా బాగుందని ఒక వీడియో అయితే వీడియోలో ఒక పార్ట్లో అయితే చెప్పాను అనుకోండి. సో దాని ద్వారా మీరు ఎవరైనా మీ ఆడియన్స్ లేదా మీ సబ్స్క్రైబర్స్ ఆ లింక్ క్లిక్ చేస్తారనుకోండి, మీకు అఫిలియేట్ మార్కెటింగ్ నుంచి అయితే మీరు మీ అకౌంట్ నుంచి అయితే వాళ్ళు కొన్నట్టు మీకు అయితే ఒకవేళ ఈ మైక్ 1000 రూపీస్ అనుకోండి, మీకు 10% కమిషన్ అయితే 10 రూపీస్ అయితే మీకు వస్తుంది అనమాట. ఇది వచ్చేసి మేజర్ కీ రోల్ అయితే ప్లే చేస్తుంది. మీరు రెవెన్యూ కంటే ఎక్కువ, మీకు యూట్యూబ్ రెవెన్యూ కంటే ఎక్కువ రెవెన్యూ వచ్చే ఛానల్స్లో ఏముందంటే ఇదే అఫిలియేట్ మార్కెటింగ్. దీని ద్వారా చాలా ఛానల్స్కి అయితే ఎక్కువ రెవెన్యూ అయితే వస్తుంది. ఏం లేదు, మీకు నచ్చిన ఫ్లిప్కార్ట్ లేదా అమెజాన్లో మీకు నచ్చిన ప్రోడక్ట్ అయితే సెర్చ్ చేసుకుని మీరు అఫిలియేట్ మార్కెటింగ్ అయితే అకౌంట్ క్రియేట్ చేసుకుని మీకు నచ్చిన ప్రోడక్ట్స్ అన్ని ప్రోడక్ట్స్ లింక్ అయితే మీరు యూజ్ చేసే మైక్ లేదా కెమెరా డిజిటెక్ ట్రైపాడ్, మీకు ఏ ప్రోడక్ట్ అయితే మీకు వాడుతున్నారో సో ఆ లింక్ అయితే మీరు కింద డిస్క్రిప్షన్ ఇచ్చారనుకోండి, ఈ ప్రోడక్ట్ బాగుంది తీసుకోండి అని మీరు చెప్పారనుకోండి, సో అలాంటప్పుడు ఆ ప్రోడక్ట్ వాళ్ళు తీసుకున్నప్పుడు మీకు అయితే 10% కమిషన్ అయితే వస్తుంది. సో ఈ అఫిలియేటెడ్ మార్కెటింగ్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో నేను ఫ్యూచర్లో వీడియోస్ అయితే చేస్తాను. సో ఈ వీడియోస్ చూడాలనుకుంటే మీరు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను చేయగానే మీకు వీడియో నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సో ఇది వచ్చేసి ఫోర్త్ రెవెన్యూ స్ట్రీమ్ ఆఫ్ యూట్యూబ్. ఫస్ట్ రెవెన్యూ స్ట్రీమ్ ఆఫ్ యూట్యూబ్ ఏంటంటే కనుక మనకి క్రౌడ్ ఫండింగ్. ఇది వచ్చేసి మన ఆడియన్స్ లేదా సబ్స్క్రైబర్స్ లేదా మన సపోర్టర్స్ అయితే మనకి డైరెక్ట్గా మనీ అయితే ఇవ్వచ్చు అనమాట. సో
అలా ఎలాగంటే గూగుల్ పే, పేటిఎం అలాంటివి ఉన్నాయి కదా. అదే కాకుండా ప్రొఫెషనల్గా మనకి ఒక వెబ్సైట్ అయితే ఉందో అది వచ్చేసి ప్యాట్రియాన్. ప్యాట్రియాన్ అంటే అంటే కనుక మనకి ఈ ప్యాట్రియాన్లో ఒక అకౌంట్, మనం ఒక యూట్యూబర్గా ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకుని ఆ అకౌంట్ లింక్ అయితే మనం డిస్క్రిప్షన్లో ఇచ్చిన తర్వాత ఒకవేళ మీకు ఎవరైనా స్పాన్సర్స్ కంట వచ్చినప్పుడు మీకు ఆ లింక్ అయితే క్లిక్ చేసిన తర్వాత మీకు మనీ అయితే మీకు సపోర్టర్స్ లేదా మీ యూట్యూబ్ క్రియేటర్స్ ఎవరైనా ఉంటే కనుక మీకు $50 అలాగే మీకు నచ్చిన మనీ అయితే మీకైతే డొనేట్ చేయవచ్చు అనమాట. సో ఇప్పుడైతే అంత అంతైతే ఇదైతే పాపులర్ అవ్వలేదు, ఎందుకంటే ఇండియాలో ఫోన్పే, గూగుల్ పే అటువంటి వచ్చిన తర్వాత ఇటువంటి ఆ వెబ్సైట్కి అయితే ఎక్కువ డిమాండ్ అయితే రాలేదు. సో ఒకవేళ మీరు ఇలాంటి స్పాన్సర్ వీడియోస్ కావాలనుకుంటే, ఇటువంటి కావాలి స్పాన్సర్స్ కావాలనుకుంటే కనుక మీరు ప్యాట్రియాన్ లాంటివంటి వెబ్సైట్ కాకుండా మీరు కింద మీ గూగుల్ పే, ఫోన్పే నంబర్ లేదా మీకు నచ్చిన వెబ్సైట్ ప్యాట్రియాన్నే తీసుకోవచ్చు, లేదంటే గూగుల్ పే మీకు నచ్చిన వెబ్సైట్ అయితే కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చారనుకోండి. సో మీకు ఎటువైనా మీకు స్పాన్సర్స్ ఏమైనా వచ్చాయనుకోండి, సో దాని ద్వారా మీకు మనీ అయితే వస్తుందన్నమాట. ఇది వచ్చేసి లాస్ట్ యూట్యూబ్ రెవెన్యూ స్ట్రీమ్. సో గైస్ చూస్తారు కదా 5 రెవెన్యూ స్ట్రీమ్స్. ఈ వీడియో చివరకు చూసినందుకు ధన్యవాదాలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీరుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే కింద కనిపిస్తున్న రకాల సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది.